రెండచింతల మండలంలోని సత్రశాల వద్ద జరుగుతున్న కృష్ణా పుష్కరాలలో భాగంగా పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం శనివారం 9వ రోజుకు చేరుకుంది. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఆకలి బాధ ఉండకుండా ఆత్మీయులా పిలిచి మరీ వారి ఆకలిని తీరుస్తున్నారు. పరాశక్తి సిమెంట్ కమర్షియల్ మేనేజర్ జి ధర్మారెడ్డి మాట్లాడుతూ అన్నదానం దేవుని సేవతో సమానంగా భావించి ప్రతిరోజు వేల మందికి అన్నదానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు తృప్తిగా అన్నదానం చేయడం మా అదృష్టమని ఆయన పేర్కొన్నారు. స్వాగతం భక్తులకు. పరాశక్తి సిమెంట్ రాజధానిలో చేసినటువంటి మహానదాన కార్యక్రమానికి ఎవరి మంది భక్తులు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. నేటికి 9 రోజుల నుంచి నిరంతరంగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క మహానదాన కార్యక్రమానికి ప్రతి ఒక్క భక్తులు విచ్చేసి ఈ యొక్క పవిత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. చేతి కలుపుకున్న తర్వాత గ్లాసు డస్ట్బిన్ అయ్యండి, దయచేసి కింద వేయద్దు. చాలా మంది కింద వేసేస్తున్నారు గ్లాసులో ప్రేట్లు. వృధా చేయకండి అయ్యా, ప్రాగినేట్ని వృధా చేయరాదు. మహానాయన కార్యక్రమానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన జరిగిందో కోరుతున్నాం. బాబు సర్దుకో, పైకి సర్దుకోండి. రండి రండి, సాంబారు చూడు. సాంబార్ ఒక్కసారి తింటే పచ్చి అనిపిస్తుంది. రామరావు రామరావు